హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి నాగనంద్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా విద్య, ఉద్యోగం మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీ మొబైల్కి అందించబడతాయి. సో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా కుల ధృవీకరణ పత్రం అనేది జీవితకాలం అనేది చెల్లుబాటు అవుతుందని చెప్పేసి, అలాగే ఆదాయ ధృవీకరణ పత్రానికి ఏమో 4 ఏళ్ల కాల పరిమితి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త తరహా ఈ చట్టాన్ని అనేది తీసుకురాబోతుంది. సో దాని గురించి మనం పూర్తి డీటెయిల్స్తో తెలుసుకుందాం. చూడండి, అమరావతి కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం రెవెన్యూ మీ సేవల కేంద్రాల చుట్టూ కాలరిగేలా తిరిగే ఇబ్బందుల నుంచి విద్యార్థులు, నిరుద్యోగులు, లబ్ధిదారులకు విముక్తి కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. ఇకపై ఒకసారి జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు అనేది 15 రోజుల్లో జారీ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేరి సచివాలయంలో శుక్రవారం నిర్వహించినటువంటి కార్యక్రమంలో నిర్ణయం తీసుకున్నారని చెప్పి తెలపడం జరుగుతుంది. సో మనం దీనికి సంబంధించినటువంటి పూర్తి క్లిప్పింగ్ అనేది చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, సమావేశంలో సిఎస్ గారు మాట్లాడుతూ ప్రతి పౌరునికి కులం, పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశంలో మార్పులు ఉండనందున కుల ధృవీకరణ పత్రం ఒకసారి జారీ చేస్తే సరిపోతుందని చెప్పేసి అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ ధృవపత్రం కోసం 6 నెలలకు ఒకసారి విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను రెవెన్యూ కార్యాలయాలు, మీ సేవల కేంద్రాల చుట్టూ తిప్పడం సరైన విధానం కాదు అని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డారని తెలుస్తుంది. అలాగే ఆదాయంలో మార్పులు వచ్చే వీలున్నందున ఈ ధృవీకరణ పత్రాన్ని 4 ఏళ్ల వరకు చెల్లుబాటు అయ్యేలా జారీ చేయాలని చెప్పేసి అధికారులను సూచించడం జరిగింది. వీటి జారీపై అన్ని శాఖల సిబ్బందికి అవగాహన కల్పించి విస్తృత ప్రచారం చేయాలని కూడా సూచించారని చెప్తుంది. ధృవపత్రాల జారీ విషయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పారు. ఈ నెల 21 నాటికి మంత్రి మండలి ఆమోదించవలసిన అన్ని ఫైల్స్ సిద్ధం చేయాలని సిఎస్ అధికారులను ఆదేశించడం జరిగింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కూడా చెప్పారని చెప్పి చెప్తున్నారు. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాలను అధ్యయనం చేసి ఆ నిధులను పూర్తి స్థాయిలో పొందడానికి ప్రయత్నించాలని చెప్పి చెప్తూ, దాంతోపాటు ఏదైతే ఈ కుల ధృవీకరణ పత్రాలు ఏదైతే ఆదాయానికి సంబంధించిన ఉన్నాయో, కుల ధృవీకరణ పత్రం ఏమో జీవితకాలం పాటు చెల్లుబాటు అయ్యేటట్టు చూడాలని చెప్పేసి, అదే ఆదాయానికి సంబంధించింది అయితే దానికి కొంత మార్పులు అనేది ఉంటాయి కాబట్టి అది 4 సంవత్సరాలకు ఒకసారి ఇష్యూ చేయమని చెప్పేసి ఆదేశాలు అనేది జారీ చేయడం జరిగింది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మరిన్ని విద్యా, ఉద్యోగం మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ అనేది పొందే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.